నా గురించి తెలిసి మీకు గతంలో మీరందరూ కూడా నాకు పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా కాంగ్రెస్ పార్టీలో నన్ను గెలిపించారు. సాధ్యమైనంత వరకు హై స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా నా టైంలో అయినాయి. ఈ కమ్యూనిజాలు కూడా నేను గెలిచి అటువంటి ఈ రోడ్డు నా టైంలో వేసి మళ్ళీ దీన్ని రోడ్డే వేయలేదు. అటువంటిది అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ అలా జరుగుతూ ఉంటాయి. కొంత ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి ఉండదు. బాధ్యత తీసుకుని చేసేట వాళ్ళు ఉంటారు. అలాగే నేను గతంలో నన్ను గెలిపించిన వాళ్ళు మీరే. మొన్న ఎన్నికల్లో కూడా నేను వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి టికెట్ కోసం ప్రయత్నం చేశాను. నాకు పూర్తిగా ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ అందరూ మాటలు జరిగినాయి. తంగేటి గెస్ట్ హౌస్ కూడా నన్ను తీసుకెళ్ళి తునీలో ఆయన నడుస్తున్నాడు. అప్పుడు ఏదో మాట చెప్పారు, ఇంత అమౌంట్ ఇచ్చి పెట్టుకోవాలి ఇలాగ అవుతుందని చెప్తే సరే అని అన్నీ ఓకే అయినాయి. తర్వాత ఎవడో మేము అక్కడ ఉండగానే మందులు కాల్చేసాడు కదా, టికెట్ వచ్చింది. అప్పుడు రాజేశ్వరరావు గారు మళ్ళీ వెళ్ళి అడిగేసరికి ఇంకా ఆయన తప్పనిసరి పరిస్థితులు ఆయనకి ఇచ్చాడు. నేను ఖాళీగా కూర్చునుంటే జనసేన పార్టీ తరఫు నుంచి నా దగ్గరకు వచ్చారు 500 మంది మా ఇంటికి వచ్చి మా పార్టీలోకి రండి మీరని చెప్పేసి వాళ్ళు ఆహ్వానించారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అందరికంటే ఎక్కువ ఓటింగ్ వాళ్ళవే. గతంలో 2000 ఎక్స్ట్రా మనం ఉండేవాళ్ళం, ఎస్సీ ఓటింగ్ ఉండేది. ఇప్పుడు కాపుల ఓటింగ్ పెరిగింది, ఈ ఓటింగ్ ఉంది. ప్లస్ మనకే అన్ని జాతుల్లోనూ విలువ ఉంది కాబట్టి దీంట్లో విజయం సాధించవచ్చు. ఆ పార్టీలోకి ఇది రానప్పుడు ఆ పార్టీలోకి నేను వెళ్ళడం జరిగింది. మరి భగవంతుడు దేవాలయం గెలుపు కూడా వచ్చింది. ఆ గెలిచిన మర్నాటి నుంచి అసెంబ్లీకి వెళ్ళిన వెంటనే ముఖ్యమంత్రి గారిని కలిశాను. నేను ఒకే పట్టుకెళ్ళిచ్చాను, నీకు ఇవ్వాలన్నా ఇవ్వలేకపోయాను, నీకు ఇవ్వాలి కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అటు ఇచ్చాను. సర్లే వచ్చావు కదా, ఏదో మార్గంలో వచ్చావు, కలిసి పనిచేద్దామని చెప్పేసి ఆయన అన్నాడు. ఆ రోజు నుంచే కలిసే ఉన్నాం. ప్రతి కార్యక్రమానికి కూడా గ్రాంట్ కూడా నాకే ఇచ్చారు. ఇక్కడ కూడా నేను వైసీపీ కింద నడుస్తున్నాను, ఎందుకంటే నేను నెగ్గిన పార్టీ నిలబడింది కాదు. అది ఉంటుందా, ఏదో గాలికి గాలికి నేను సపోర్ట్ బయట కొలాలనే సపోర్ట్ ఉన్నాయి కాబట్టి నేను ఒకటి గెలవగలిగాను. మిగతా చోట్ల ఎక్కడా లేదు కదా, ఎక్కడా లేదు. ఎక్కడ గెలిచి ఆయనే గెలవలేకపోయాడు. గెలవలేకపోవడానికి కారణం మిగతా కులాలు దీన్ని సపోర్ట్ చేయవు ఎక్కువగా. ఇక్కడ ఏంటంటే కేవలం వ్యక్తిని బట్టి పార్టీ ఇష్టం లేకపోయినా బాధ్యులు జనసేన పార్టీ చేయరు, కేవలం నా కోసం చేశారు. అలాగే సఖినేటిపల్లి మండలంలో నా చుట్టాలందరూ కూడా సఖినేటిపల్లి మండలం, ఎక్కువగా మా బంధువులు అటు. ఈ బంధువులందరూ కూడా పార్టీ ఏదైనప్పటికీ కూడా నాకు ఓటు వేయనిది. దానివల్ల నేను గెలిచాను. గెలిచిన తర్వాత వైసీపీ పార్టీ తరఫు నుంచే నేను నడుస్తున్నాను. ఇక్కడ ఏంటంటే వర్గాలు ఉంటాయి, ఆ వర్గాలన్నీ పోవాలంటే ఆయన ఒక మాట చెప్పి ఎవడో ఒకడి మీద పెత్తనం పెడితే ఈ పార్టీలు ఏముండవు. ఎందుకంటే ఆయనకు కూడా మళ్ళీసారి గెలవాలి, మళ్ళీసారి గెలవాలంటే గెలిచేవాడు కూడా కావాలి, ఒక్కటి చేసే అవకాశం ఉండాలి. ఇప్పుడు 3 భాగాలుగా ఉన్నాయి. నేను వైసీపీ తరఫు నుంచే ఉన్నాను, అమ్మాజీ గారు వైసీపీ తరఫు నుంచే, రాజేశ్వరరావు గారు వైసీపీ తరఫు నుంచే. ఆయన జనాన్ని ఓ పక్కన పెట్టి ఆయన స్టేట్మెంట్ ఇస్తుంటాడు, ఈవిడిస్తుంటాడు, నేనే ఇస్తాను. నేనైతే పెద్దగా పట్టించుకోవట్లేదు. పేచీకి వెళ్ళే ఉద్దేశం నాకు లేదు, కలిసి వెళ్ళిపోతున్నాను, కలిసిపోయి వెళ్తాను లేకపోతే లేదు. అది పార్టీకి మంచిది కాదు. ఇప్పుడు నేను కలుస్తానన్నప్పుడు కలుపుకోవాలి. ఈయన కలమని అడుగు, కలుస్తాదేనా? ఆయన తెలుగుదేశం, ఆయన కలవడం, మీరు ఏమిచ్చినా ఆయన కలవడం, ఆయన పార్టీలో ఆయన ఉంటాడు. కానీ నేను కాంగ్రెస్ పార్టీ వాడిని. టికెట్ రాకపోవడం వల్ల నేను ఇతర పార్టీకి వెళ్ళాను, మళ్ళీ ఇందులో కలిశాను. మనం కలిసి ప్రయాణం చేయాలి. కానీ దీనికి ఈ వర్గాలు పోవాలంటే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకుని నువ్వు పలానా వాడే దీనికి అని చెప్పి నిర్ణయిస్తే తొందరలోనే జరుగుతుంది. ఎవరికో ఒకరు బాధ్యత అప్పచెప్తే అతని మీద నాయకత్వం నడుస్తుంది. అంతేగాని 3 బుక్కల కింద 3 నాయకత్వాలు ఉంటే ఇది నడిచే పని కాదు. పార్టీ అలరవుతుంది, అది తొందరలోనే ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇబ్బంది ఏం పడద్దు, అవి పరిష్కారం అయిపోతాయి. మరి మీ అందరికీ కూడా నేను వైసీపీ తరఫు నుంచే, నేను వైసీపీ పార్టీ కిందే లెక్క, పైనంతా వైసీపీకి. తెలుగు భయ అందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి. రాపక వరప్రసాద్ అనే పాము గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ వీడియో ఇప్పుడే చూశాను నేను, అందుకే ఆపుకోలేక వెంటనే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఎంత విషం ఉందో మనిషిలో ఈరోజు తెలిసింది. అతను వైసీపీ పార్టీకి టికెట్ కోసం ప్రయత్నించి రాకపోవడంతో ఈ లోపల పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ వచ్చి
రాపాక గారు మనం వెళ్దాం రండి, పవన్ కళ్యాణ్ కలుద్దాం రండి, టికెట్ మనం పవన్ కళ్యాణ్ అడిగితే టికెట్ ఇస్తారు మనకని చెప్పి వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గరికి పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కలిసి జనసేన పార్టీ ఉన్న కొంతమంది కార్యకర్తలు మిమ్మల్ని తీసుకెళ్ళి పరిచయం చేసి టికెట్ ఇప్పించి ఆ ఎలక్షన్లు అప్పుడు మీరే చెప్పావు, రాపక్రోసం నువ్వే చెప్పావు, మర్చిపోయావు. వాళ్ళందరూ చందాలు వేసుకుని ఒక 10 లక్షల దాకా చందాలు ఇచ్చి ప్లస్ వాళ్ళు ఎలక్షన్ 2 రోజులు కష్టపడి ఓట్లు వేశారు. అంత కష్టపడిన ప్రజలకి అప్పుడే చెప్పొచ్చుగా, నేనే గతి లేక వచ్చాను, నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి టికెట్ నన్ను జగన్మోహన్ రెడ్డి టికెట్ కాదని నాకు ఇవ్వలేదు, నన్ను చీకొట్టాడు, నాకు ముఖం మీద దెబ్బ కొట్టాడు, నన్ను ఇవ్వనన్నాడు, అయినా నేను సిగ్గు లేకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంఖ్య తాకుతున్నాను నేను అని చెప్పొచ్చుగా ప్రజలకి, చెప్తే అప్పుడు సరిపోయేది కదా. పైగా పవన్ కళ్యాణే గెలలేడు, నన్నేం గెలిపిస్తాడని మాట్లాడుతున్నావు కదా, నిన్ను నీ ముఖం చూసి ఓట్లేశారంటున్నావు కదా ప్రజల్ని. సరే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎందుకు రిజైన్ చేసేసే? నీ ఫేస్ వాల్యూ గురించి ఎంత గొప్పగా ఉందిగా, నీకు వాల్యూ ఉందనుకుంటున్నావు కదా, నీ వల్ల నువ్వు గెలిచావనుకుంటున్నావు కదా. నేను కాంగ్రెస్ వ్యక్తిని, కాంగ్రెస్ మనిషిని, నేను కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే గెలిచి నాకు ఇన్ని చేశాను. అరే రాపాక వరప్రసాద్ మర్చిపోతున్నావు, నువ్వు 2014లో పోటీ చేసావు కదా, నువ్వు నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి గుర్తెచ్చు ఎన్ని ఓట్లు గుర్తెచ్చుకో. నీ ముఖం చూస్తే అయ్యి, నీ ముఖం ఓట్లు ఏంటంటే 100 ఓట్లే, నీ ఫేస్ విలువ ఏంటంటే 100 ఓట్లు నీ ఫేస్ విలువ. అది తెలుసుకోకుండా నీ ఫేస్బుక్ మారుతున్నావు నువ్వు. పవన్ కళ్యాణ్ పక్కన చేరి ఆయన అండ చూసుకుని, అభిమానులు అండ చూసుకొని, వాళ్ళు రాత్రి పగలు అహోరాత్రులు కష్టపడి వాళ్ళ డబ్బులు ప్రతి పైసా చందా వేసి పోస్టర్లు అతికిచ్చి బ్యానర్లు కట్టి రక్తం ధారపోసి నిన్ను గెలిపిస్తే దుర్మార్గుడివి, ఇంత పని చేస్తావా, ఇంత విషయం పెట్టుకుంటావా, పెట్టుకు పైపెచ్చు ఏమంటున్నాడు ప్రతి దాంట్లో నన్ను పవన్ కళ్యాణ్ గారు సరిగా వాల్యూ ఇవ్వట్లేదు, నాకు విలువ ఇవ్వట్లేదు, నన్ను మీటింగ్లు ఎక్కడ పిలవట్లేదు నన్ను, నేను అందుకని నేను కొంచెం దూరంగా ఉంటున్నాను అని ఈ మాటలు ఎందుకు? నీలో ఇంత విషయం ఉంది, నేను వైసీపీ, నేను కాంగ్రెస్ వాడిని, నాకు వైసీపీ పార్టీకి టికెట్ కోసం ప్రయత్నం చేశాను, ఆయన చీకొట్టాడు, అయినా కూడా నేను గెలిచిన తర్వాత కూడా వెళ్ళి బొక్కే ఇచ్చాను జగన్మోహన్ రెడ్డికి, సరే నీకు ఇవ్వలేకపోయానని ఆయన అన్నాడు, సరే నాకు ఉండు అదృష్టం బాగుంది వచ్చావు కదా ఇక్కడే ఉండు అని అన్నాడు, బాగానే ఉందంటున్నావు కదా. అంత ఉన్నప్పుడు అదే చెప్పుకో పైకి, ఈ మాటలు ఎందుకు? పార్టీ ఏమో ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కావాలంటే నా అభిమా నేను దళితుణ్ణి, నా దళిత పుత్రులు, నా దళిత ఉద్ధరణ అంటున్నావు కదా, ఇన్ని మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో గత 15 రోజుల నుంచి ఎన్ని దళితుల మీద దాడులు జరిగినాయి, నోరెత్తి మాట్లాడావా? సిగ్గులేనుందా, సిగ్గుందా అసలు నీకు? నువ్వు దళితుడు అని మరి చెప్పుకుంటున్నావు కదా, దళితుల మీద ఇన్ని దాడులు జరిగినాయి కదా, ఎవరి మీద ఒక్క మాట మాట్లాడావా? ఏ వాళ్ళ దళితులు కాదా, అన్యాయం జరిగిన దళితులు కాదా, దళిత పుత్రులు కాదా వాళ్ళు, నువ్వు ఒక్కడే దళితుడివా? ఎంత అవమానం అసలుకి, ఎంత పాముగా నువ్వు. పైగా మీ నాన్నగారు పేరు చెడగొట్టావు, ఎంత దారుణం, ఎంత విషయం పెట్టుకుని నువ్వు కావాలని ఏదో అపరిచిత టైప్లో పైకి నటిస్తూ పవన్ కళ్యాణ్ పక్కకు చేరి టికెట్ తెచ్చుకొని గెలిచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ముఖం వేసి ఆయన గెలవలేకపోయాడు, నా విలువ నా ఫేస్ అన్నావు కదా, నీ విలువ నీ ఫేసే, నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు రిజైన్ చేసి గెలువు, అప్పుడు నీ ఫేస్ గురించి మాట్లాడాడు. ప్రస్తుతం అయితే గ్లాసు గుర్తు మీద గెలిచావు నువ్వు, నీ గెలుపు గ్లాసు గుర్తేగా, తీసే గ్లాసు గుర్తు తీసేసే, నువ్వు దిక్కుమాలు గుర్తు పెట్టుకో గెలువు. నువ్వు నుంచుంటే నీ కాంగ్రెస్ పార్టీ తరఫున నువ్వు నుంచి ఎన్ని ఓట్లు వచ్చినాయి, 100 ఓట్లు వచ్చినాయి, మర్చిపోతున్నావు నీ ఫేస్ విలువ. ఇంత నికృష్టం అనుకోలేదు అసలు నేను, ఎంత ఎంత అవమానకరం, ఎంత బాధాకరం అసలు. రాజకీయం అంటే నీలాంటి వాళ్ళు చూసే రాజకీయం అంటే అసహ్యం వేస్తుంది ప్రజలకి అసలుకి, ఇంత దారుణమా? ఒక మంచి లేదు, మానవత్వం లేదు, ఇంత జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, ఒక్కదాని మీద ఖండించావా?
ఎందుకు ఖండిస్తావు నువ్వు? నువ్వు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, నీ గుండె చప్పుడు కొట్టుకుంటుంది. జగన్ 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 నీ గుండె కొట్టుకుంటుంది నీకు. మరి జగన్ నీకు ఏమి ఇస్తాడు తీసుకో. రేపు పొద్దున్న నీకు దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు శరం ఉంటే, నువ్వు తినేది అన్నం అయితే, ఉప్పు కారం తింటుంటే, రాజీనామా చేసి చెప్తున్నాం ఒకసారి, ఉప్పు కారం తింటుంటే మీ నాన్నగారి మీద ప్రమాణం చేసి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళు. అప్పుడు నీ సత్తా చూపించు. నీ సత్తా నీ జగన్మోహన్ సత్తా. నీ జగన్మోహన్ రెడ్డి కాపాడుతాడు నిన్ను. నీ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు కాపాడుతాయో, ఎవరు కాపాడుతారో, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికలకు రా, ఎన్నికలకి రాజీనామా చేయి, రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళు. ఇదేండి తెలుగు ప్రజలారా, ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండి మనసులో ఒకటి ఉంటుంది, బయట మాట్లాడతారు మనసులో మాట. ఇంత విషయం ఇప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తుంటాం, మనం ఎక్కడైనా ఏం చేస్తుంటాం, తల్లిపాలు తాగుతాం. తల్లిపాలు తాగితే ఏం చేస్తాం? తల్లిపాలు తాగి తల్లికి ద్రోహపడి అమ్మ నీ వల్ల ఇట్లా ఉన్నా అని చెప్తాం. కానీ ఇటువంటి వ్యక్తులు ఏంటంటే తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దుతారు. అంటే అంత ద్రోహులు, దేశద్రోహులు లాంటి వాళ్ళు అందరూ. వీళ్ళకి నీతి లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు. వీళ్ళకి కావాల్సిన వీళ్ళ పని అంతే. చూశారుగా, నటించాడు వైసీపీ ఇక్కడ రాలేదని చెప్పాడు, అందుకే నటించాడు. ఆ పిచ్చోల జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అంతా చేరి రెండుసార్లు మనం జనసేన పార్టీ తీసి టికెట్ తీసుకుందాం, గెలుద్దామని. అది ముందే, ఇది ముందే ఈయనకి టికెట్ రావడం కదా, ఏం కాదు, అంత ఉట్టు మాటలు ఇవన్నీ. ఇప్పుడు డ్రామా ఇది, వెళ్ళారు, తెచ్చుకున్నాడు, పోటీ చేశాడు, గెలిచాడు, ఇప్పుడు డ్రామా ఆడుతున్నాడు. ఇప్పటికైనా తిరిగిపోయారా, గమనించండి. మనుషులు, మనస్తత్వాలు, విలువలు ఇటువంటి ఉన్నాయి రాజకీయాలు, గమనించండి. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు. అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అటువంటి వ్యక్తికి మనం అందరం సపోర్ట్ చేయాలి. ఇటువంటి నీచులందరూ ఉండబట్టే ఆయన ఏం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఎవడుంటాడో ఎవడైతే ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు ఈరోజు ఇట్లా మాట్లాడాడు, పార్టీ చేయలేదు, ఎంతమంది వెళ్ళిపోయారు బయటికి ఆయన దగ్గరికి వదిలిపెట్టి, అందరూ ఏదో వంక. ఇప్పుడు జేడీ లక్ష్మీ ఉన్నారు, ఆయనే మాట్లాడాడు, ఈయన సినిమాలు నటిస్తున్నాడు, వెళ్ళిపోయాడు. అసలు అర్థం ఉంది అసలుకి. ఇక అద్దేపల్లి శ్రీధర్, విజయబాబు, పార్థసారథి, రాహుల్, కిషోర్, ఒక్కలేమో సార్, అందరూ ఏదో వంక. ఇటువంటి నీచులు రాజకీయాల్లో ఎట్లా ఉంటాయో తెలియదు కానీ నాకు తెలిపి ద్వారా చాలా బాధగా ఉంది నాకు. రాపాక వరప్రసాద్ అనే ఒక పాముని ఈరోజు నాకు చూసి చాలా బాధ అనిపిస్తుంది. అటువంటి వ్యక్తులు ఇంకా రాజకీయాల్లో ఉంటే వీళ్ళు రాజకీయ విలువలు ఉండవని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మళ్ళీ ఇంకోసారి ఇంకో వీళ్ళు కలుసుకుంటానండి. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.